రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ అన్నారు. రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని తీప్పాపూర్ లో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశానికి రాజీవ్ గాంధీ ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, పట్టణ శాఖ ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్, నాయకులు చిలుక రమేష్, వీర్ మొహమ్మద్, దాడి మల్లేశం, కులకని రాజు, పులి రాంబాబు, ముప్పిడి శ్రీధర్, అక్కనపల్లి నరేష్, నాగుల మహేష్, దుర్గం పరశురామ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సింపాపూర్ గ్రామంలో మన రాజీవ్ గాంధీ ఆశయాలను మన కుటుంబ సభ్యులందరము వినియోగించుకొని అదే క్రమంలో నడవాలని అందరం మన కుటుంబ సభ్యులందరము ఇలా మన ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు కానీ, మన చిలకేది రమేష్ గారు కానీ, మన పరశురాములు గారు కానీ, మన కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మన రాజీవ్ గాంధీ ఆశయాలను జరుపుకుంటూ నడుపుకుంటూ మనం అందరం ఇంకా వేములవాడ పట్టణ ప్రజలకు అందరూ కృషి చేయాలని మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటాను. దివ్యగాత ప్రధాని రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా వారి ఆశీస్సులతోనే రాష్ట్రం కవిసం చేసుకున్నాం. రాష్ట్రం కవిసం చేసుకున్నట్టే ఈ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని వారి ఆశీస్సులు ఉండాలని, ఆ రాయరాజ స్వామి ఆశీస్సులు ఉండాలని వేడుకుంటూ అందరికీ నమస్తే.